పెద్ద బ్యాటరీ సంస్థ అమరాజా బ్యాటరీస్. ఈ సంస్థను ఇక్కడి నుంచి తొలగించి పక్క రాష్ట్రంలో పెట్టాలని ఆలోచన వస్తుందన్నట్టు మాకు సమాచారం వచ్చింది. దీనికి చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఇప్పుడు అంతేకాకుండా మనం ఇప్పుడు మన పాండమిక్ టైంలో కూడా, కరోనా టైంలో కూడా ఎన్నో సంస్థలు మూసివేస్తే ఆర్థికంగా ఎన్నో బాధలు పడుతున్న ప్రజలకు, ఇక్కడున్న అమర్రాజా ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగులకు కూడా ఇప్పటికీ కూడా కరోనా టైంలో కూడా వాళ్ళకి శాలరీలు ఇస్తూ కొనసాగిస్తున్న ఈ సంస్థని, అతిపెద్ద సంస్థని ఇప్పుడు తీసివేయాలని రాజకీయ కుట్రలతో, పొల్యూషన్ అనే కారణంతో వీళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్లగొట్టేలాగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఇప్పటి వరకు మనం చూసుకుంటున్నాం, మన్నాటికి మొన్న రిలయన్స్ కంపు మేము ఈ రాష్ట్రంలో మేము పెట్టాలనుకోవట్లేదు బాబోయ్ అనేసి తిరిగి భూములు ఇచ్చిన పరిస్థితికి దిగజారిపోతున్నామంటే ఎటువంటి స్థితికి ఈ పాలకులు తీసుకొస్తున్నారన్నది మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఎంతో కష్టపడి ఇంట్లో చదివిపిస్తారు, లక్షలు పెట్టి చదివిపిస్తారు, ఇంకా ఉద్యోగాలు లేక పరిశ్రమలు రాకుండా చేస్తుంటే ఇంకా నిరుద్యోగులు ఎలా బయటెళ్తారు, ఎలా చదువుకుంటారు, ఇంకా వలస పోవాల్సి వస్తుందంటే మన రాష్ట్రం దీంట్లోనే ముందు, నిరుద్యోగుల దాంట్లోనే ముందు ఉంటుందన్న దీనికి ఇదే నిదర్శనం. ఈ సంస్థను 2500 కోట్ల పన్ను కట్టే ఈ సంస్థను పంపించాలన్న దురుద్దేశంతో, రాజకీయ కుట్రతో చేస్తున్న ఈ పాలకులకి జనసేన పార్టీ గట్టిగా బుద్ధి చెప్తుంది. అలానే ప్రతి ఒక్క ఉద్యోగులకి అండగా నిలబడతామని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన సేన. ప్లీజ్ సబ్స్క్రైబ్.